మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటిని ఆనుకొని ఉన్న గదిని ప్రహారిణి అధికారులు కూల్చివేశారు. విశాఖ జిల్లా సీతమధార్లో సబ్బంహరి ఇంటి పక్కన ఉన్న టాయిలెట్ గదిని జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూలగొట్టారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గదిని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బంహరి అధికారులపై మండిపడ్డారు. కూల్చివేసిన గది అక్రమ నిర్మాణమని జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్న సబ్బంహరి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. టాయిలెట్ గదితో పాటు ప్రహరీ గోడ కూడా తొలగించారు అధికారులు. మీరు చూపించరు, మాకు చెప్పరు. ఇది రోడ్ రోడ్డు వేసుకో. నేను ఎందుకు ఆగాను, కట్ ఆగాను.